మొట్టమొదటి సంచలనమైన అంశం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సర్పంచులకి, పంచాయతీల అభివృద్ధులకి ఇచ్చిన నిధులని రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయనే ఆరోపణే ఉంది తప్ప, బహుశా తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు ఇచ్చిన నిధులని కాజేసింది అని సర్పంచులు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి సర్పంచులు వచ్చారు. మనం వాళ్ళతో ఉన్నాం, వాళ్ళని అడిగి ఈ దీనిపై అసలు మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. అసలు ఏంటి అంటే కొత్తగా దొంగతనం జరిగింది అంటున్నారు, వాట్ ఈస్ అసలు దొంగతనం? ఒక రాష్ట్ర ప్రభుత్వం దొంగతనం చేయడము అది ఏంటి అనుకుంటున్నారు మీరు? సార్, మా ఊరు దిండి అండి, అంబేద్కర్ కోనసీమ జిల్లా. నా పేరు ముదునూరు శ్రీనివాసరాజు, దిండి సర్పంచి. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఒక జిల్లాకు వచ్చి 50 లక్షలు అవుతుంది ఖర్చు. డిపో పంచాయతీరాజ్కి డిపో ఎందుకు ఉద్యోగం చేస్తున్నాడు? వాళ్ళకి జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు లక్షల్లో? ఈ పంచాయతీ వ్యవస్థకు ఒక్కరోజు మీటింగ్ పెట్టలేదు, ఇప్పటి వరకు ఒక రూపాయి వేయలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని గుమ్మస్థాల కింద ఒక మా పంచాయతీ సెక్రటరీ కాడి నుంచి 60 ఎస్వీలు జీతాలు ఉంటాయి, 50 ఎస్వీలు జీతాలు. వీళ్ళందరికీ జీతాలు ఇస్తూ కనీసం ఒక గంప మట్టిలైన రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇప్పటి వరకు నుంచి పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో ఎవరైనా ఉన్నారంటే ఈ 4 సంవత్సరాల్లో ఈయనే ఉన్నాడు. మరి ఏంటి దౌర్జన్యం? ఎన్నిసార్లు అంటే మీరు కొత్తగా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం దొంగతనం చేసింది అంటున్నారు. ఇట్స్ నాట్ ఇది చాలా కొత్త విషయం. ఎందుకంటే వాళ్ళు తీసేసుకోవడం అనేది వేరే విషయం, మీరు దొంగతనం చేశారు అంటున్నారు, దాని గురించి చెప్పండి. ఉదాహరణ చెప్తున్నా మీకు, ఇప్పుడు అకౌంట్లు ఓపెన్ చేశారు, నెక్స్ట్ నా కేంద్ర ప్రభుత్వం నుంచి సుజల వాటర్కి కూడా ఒక అకౌంట్, సెక్రటరీకి మాకు మళ్ళీ వేరే అకౌంట్ తీశారు, అందులో డబ్బులు పడుతున్నాయి సుజల వాటర్. ఆ వాటర్ బిల్ ఎవరికి వెళ్ళిందండి? పంచాయతీ, ఒక పంచాయతీకి సర్పంచ్ అకౌంట్లోకి వచ్చిందని చెప్పండి, నేను గుండె గీయించుకుంటా. అసలు అంటే ఈ దొంగతనంలో ప్రధాన నేరస్తుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నాడు. ఎందుచేతంటే కేంద్ర ప్రభుత్వం ఈ పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధుల్ని పంచాయతీలే మమ్మల్ని ఎంతో నమ్మకంతో నెగ్గించుకున్నటువంటి గ్రామ ప్రజలకి ఒక డ్రైనేజీ కానీ ఏదైనా అవసరాలు తీర్చడానికి చిన్న రోడ్డులో ఎక్కడైనా గుంతలపడితే కొంచెం ఒక గంప మట్టి ట్రాక్టర్ వేసే పరిస్థితి కూడా ఈ రోజున పంచాయతీ సర్పంచ్కి లేదు. మా పంచాయతీలకి, మా సర్పంచులకి ఎవరికీ తెలియకుండా మా డబ్బులు పోయినాయి, అందుకు ఫిర్యాదు చేయడానికి ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం. మా నిలవ ఉన్నటువంటి డబ్బులు ఈవేళ 0 చూపిస్తుంది. 14-15 ఆర్థిక సంఘం నిధులు మా పంచాయతీకి ఇచ్చిన డబ్బులు మాకు వెంటనే ఇప్పించవలసిందిగా కోరడానికి, మా నిధులు తస్కరించినటువంటి మీద వాళ్ళ మీద సైబర్ నేరం కింద కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలి, మా నిధులు మాకు ఇప్పించాలన్నట్టు ఏకైక ఉద్దేశంతో ఈరోజు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడానికి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 50 మంది సర్పంచులు పార్టీలకు అతీతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది సర్పంచులు చెప్తున్నది, ఇది వాళ్ళ ఆవేదన అనుకోవచ్చు లేదా వాళ్ళ ఆవేశం కావచ్చు. వాళ్ళకి రావాల్సిన నిధులని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది, దాని మీద మేము సైబర్ నేరం కేసు పెట్టడానికి వచ్చాము, వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ హరిప్రసాద్తో ముక్కామల చక్రధర్, స్వతంత్ర, కోనసీమ జిల్లా ప్రతినిధి.